अंदर की नमस्कार उमा स्वीट होम की स्वागत सुस्वागत नैन मी उमा मुझे रोजू पेली रोजू मरी पुटन रोजू जरूर वारी हृदयपूर्वक शुभाकांक्षलु मरी पुटन रोजू मरेनो जरूर मनस्फूर्ति भगवं प्रार्थिस्ना सर यह वीडियो वेलिपदाँ वीडियो एंटे शनि त्रयोदश गुरी ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మనం జీవితంలో చాలా కష్టాలు పడుతూ ఉంటాం ఏ పని చేసినా కలిసి రాదు మనం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అది ఫలించవు ఈ వేరే ఏదైనా రుణ బాధలు అవ్వచ్చు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు పిల్లల అభివృద్ధిలోకి రాకపోవడం కావచ్చు ఏదైనా సరే మనం అనుకున్న వ్యాపారం అనేది అభివృద్ధి చెందకపోవచ్చు నష్టాలు రాకపోవచ్చు ఇలా ఏదైనా మానసిక సమస్య ఏదైనా సరే మనకు వచ్చింది అనుకోండి మనం ఏమనుకుంటాం శని పట్టి పీడిస్తున్నట్టున్నాడు శని యోగం నడుస్తున్నట్టుంది అందుకే మనకి ఏం చేసినా కూడా కుదరట్లేదు ఏం చేసినా కూడా మనకి కలిసి రావడం లేదు అని అనుకుంటూ చాలా నిరుత్సాహపడిపోతుంటాం అందరూ చాలా వరకు చాలా మంది చాలా చూసాను చాలా మంది నిరుత్సాహపడిపోతుంటారు కానీ అయ్యో మనం దానికి తగ్గట్టు ఆ శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి ఆ శని ప్రభావం నుంచి మనం ఎలా రక్షించుకోవాలి ఆ శని యొక్క అనుగ్రహం మనం ఏ విధంగా సంపాదించాలి అనే విషయాన్ని అయితే ఎవ్వరూ ఆలోచించరు ఈ విధంగా ఆలోచించి మనం శనిని గనక ఒక సరైన పద్ధతిలో గనక మనం పూజించినట్టయితే శని భగవానుడు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు శని అంటే అందరూ భయపడిపోతుంటారు శని పట్టిందంటే చాలు ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని గండక శని ఇలా చాలా రకాల శనులు ఉన్నాయి ఈ శనులన్నీ కూడా మనల్ని పీల్చి పిప్పు చేస్తాయి మన జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాయి అమ్మో శని శనీశ్వరుడా అని చెప్పి చాలా భయపడిపోతుంటాం కానీ శని అంత ధర్మాత్ముడు అలాగే భక్తుల్ని అనుగ్రహించడంలో మొట్టమొదటిగా ఉండేవాడే శనీశ్వరుడు శనీశ్వరుణ్ణి భక్తితో కొలిచి మనం జీవితంలో నియమనిష్టలతోటి అలాగే భక్తి శ్రద్ధలతోటి అలాగే దాన ధర్మాలతోటి ఒక సరైన పద్ధతిలో మనం జీవించినట్టయితే శని మనల్ని ఏమీ చేయదు సరే ఈ శని గురించి ఇంత చెప్పారు కదండి వాళ్ళ యొక్క శనిదేవుడి యొక్క అనుగ్రహం ఎలాగా మనం సంపాదించుకోవాలో అది కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో అనేది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఈ శని త్రయోదశి రోజు అంటే శని త్రయోదశి రోజు మనం శనీశ్వరుని గనక పూజించినట్టయితే మనకి ఆ శని యొక్క ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది శని త్రయోదశి అంటే ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది శనివారం త్రయోదశి తిథి కూడి ఉన్న రోజునే మనం శని త్రయోదశి అంటాం ఎందుకంటే ఈ శని త్రయోదశి అంటే ఆ శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ శని త్రయోదశి ఈ శని త్రయోదశిలోని మనం చిన్న విషయాలు కనుక మనం చేసామంటే మనకి ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది మన జీవితంలో పడుతున్న కష్టాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి సరే ఏం చేయాలి ఈ శని త్రయోదశి రోజు ఈ శని త్రయోదశి రోజు శనీశ్వరుడు గుడిలో ఆ శనీశ్వరాలయంలో మనకి ఉద్యోగం కుటుంబం గురించి అలాగే ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు రుణ బాధలు ఏ బాధ అయినా సరే ఆ రోజు మనం శని త్రయోదశి రోజు గుడికి వెళ్ళి నువ్వులతో కానీ నువ్వుల నూనెతో కానీ అభిషేకం చేస్తే శనీశ్వరుని తప్పకుండా మనం ప్రసన్నం చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఆ పూజ అనేది మనం శనీశ్వరాలయంలో చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రతి గుళ్ళో కూడా మనకి నవగ్రహాలు అనేవి ఉంటుంది కదా పంతులు గారికి చెప్తే మనకి ఆ శనీశ్వరుడికి మనం పూజ అనేది చేసుకోవచ్చు అలాగే అర్చన అనేది వాళ్ళు చేస్తారు ఈ అర్చనకి మనం ఉపయోగించేవి నల్లటి వస్త్రం ఈ నల్లటి వస్త్రం అనేది మనం దానం కింద ఇస్తాం కాబట్టి అది ఎదుటి మనిషికి ఉపయోగపడేలాగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ఎవరికైనా దానం ఇచ్చామంటే వాళ్ళు దానికి పరిపూర్ణంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి అలాంటి దానాన్ని మనం ఇవ్వాలి అలాంటప్పుడు ఇక్కడ మనం ఒక లుంగి నల్లటి లుంగీని అనేది కొని ఆ పూజలో పెట్టి ఆ లుంగీని అనేది ఎవరికైనా మనం దానం ఇచ్చేయచ్చు అలాగే నువ్వుల దానం ఇచ్చినా కూడా చాలా మంచిది ఈ విధంగా ఇచ్చి మనం గుళ్ళో పూజ అంతా చేసి బయటకు వచ్చేటప్పుడు బిచ్చగాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆహార రూపంలో కానీ ఏదైనా వస్తు రూపంలో కానీ ఇవ్వండి అంతేగాని ధనం మాత్రం డబ్బులు ఎప్పుడూ కూడా బిచ్చగాళ్ళకి వేయకండి ఎందుకంటే అది మనం పరోక్షంగా వాళ్ళని సోంబేరులు చేస్తున్నామని నేను అనుకుంటాను ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చామనుకోండి నేను ఇక్కడ ఒక చిన్న విషయం అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఒక దగ్గర చదివాను ఎందుకంటే మీరు నేను ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా గుడి దగ్గర బిచ్చగాళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు అనేవి దానం చేసేదాన్ని
కానీ నేను ఒకసారి చదివాను, ఎందుకంటే అది అనుభవంలో కూడా వచ్చింది. నేను ప్రతి లక్షవారం నేను సాయిబాబా గుడికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు వెళ్ళట్లేదండి, కరోనా టైం కదా, అందుకే నేను ఎక్కువ గుడికి అది వెళ్ళలేదు. మళ్ళీ వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందని అంటే, అక్కడ ఒక హోటల్ ఉండేది. అక్కడ ఏం చేస్తుందని అంటే, ఎక్కువ కాదండి, ఒక 100 రూపాయలకి ఒక నలుగురికి టిఫిన్ వచ్చేది. ఒక్కొక్కరికి 4 ఇడ్లీలు చొప్పున 4 ప్యాకింగ్లు చేయించేదానండి. చేయించి అక్కడ బిచ్చగాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు కాదులేండి, అక్కడ 4 5 ఉండేవారు. 4కి మాత్రం, నేను ఫస్ట్ చూసిన 4కి మాత్రం 4 ప్యాకెట్లు ఇచ్చేసి వచ్చేసేదాన్ని. ఎప్పుడు కూడా అదే చేసేదాన్ని. ఇంక గుళ్ళో కూడా నేను 1 రూపాయి అనేది అక్కడ అలౌడ్ కూడా కాదు డబ్బులు వేయడం. కానీ గుళ్ళో కూడా నేను ఎక్కడ డబ్బులు వేయనండి అని మాత్రం చెప్తున్నాను. గుళ్ళో ఎక్కడ కూడా డబ్బులు వేయను. ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏదైనా కొని ఈ విధంగా తిండి వస్తువులే నేను ఇస్తాను. అయితే ఈ విధంగా ఇచ్చి వచ్చేదాన్ని. ఒకసారి అది ఇచ్చి వచ్చేసినప్పుడు ఒక ముసలావిడ వెళ్తున్నప్పుడు ఇచ్చేసేదాన్ని. వచ్చి తిరిగి వచ్చేస్తుంటారు. చాలా మంచి ఎండ అది. 8కే మార్నింగ్ 8కే ఎండాకాలం కావడం వల్ల చాలా ఎండ అనిపించింది. ఎండలో నేను మామూలుగా గుడికి కొంచెం దూరం నడవాలి. అక్కడికి వెళ్ళి ఇచ్చేసి నేను గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేస్తున్నాను. నేను మామూలుగా నడుచుకొని ఆటో ఎక్కుదామని వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే అప్పుడు ఒక ముసలావిడ అక్కడ కూర్చొని ఉంది. ఆవిడకి నేను ఇచ్చున్నానంట వెళ్ళేటప్పుడు. నేను అంత గమనించలేదు. మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాను. వచ్చేస్తుంటే అప్పుడు ఆవిడ నా చీర చూసి గుర్తుపెట్టి, అమ్మ ఇందాక నువ్వు నాకు టిఫిన్ ఇచ్చావు కదమ్మా, చాలా సంతోషం. ఉదయం నుంచి ఏమీ తెలియలేదమ్మా, నువ్వు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. నువ్వు బాగుండాలమ్మా, మీ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలి అని చెప్పినప్పుడు నాకు ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. అనిపించి వెంటనే మా వారికి ఫోన్ చేసి చెప్తే చాలా అతను సంతోషించి, సరే ఈసారి నుంచి నువ్వు డబ్బులు ఎక్కడ ఇవ్వకు, 100 కాదు 200 పెట్టైనా సరే ఒక 10 మందికైనా వెళ్ళినప్పుడల్లా నువ్వు ఈ విధంగా ఇవ్వు అని చెప్పి చెప్పారు. నాకు చాలా ఆ రోజంతా కూడా మనసు చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత నేను ఆ విధంగా చేస్తూ వస్తే ఒకరోజు ఏమైందంటే, అదే లక్షవారం పూట నేను ఒక 4 ప్యాకెట్లు అనేవి కట్టించుకొని వెళ్తున్నాను. వెళ్ళి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నా వెనకాతలు ఒక అతను ఉన్నారంట, నేను అది చూసుకోలేదు. నేను ఇచ్చేసి వెళ్ళిపోతుంటే అమ్మ అమ్మ అని పిలిచారు. ఏంటంటే, అమ్మ నాకు అన్నారు. నేను మళ్ళీ ఆ హోటల్కి వెళ్ళడానికి నేను ఇంకొక 5-10 నిమిషాలు నడవాలి, దూరంగా ఉంటుంది. సరే నడవలేను కదా అని ఉద్దేశంతో ఆయన 20 రూపాయలు ఇచ్చి, మీరు టిఫిన్ తెచ్చేసుకొని తినేయండి, నాకైతే టైం అయిపోతుంది, నేను గుడికి వెళ్ళిపోతున్నాను అని చెప్తే, అమ్మ 20 రూపాయలు ఏం సరిపోతాయమ్మా, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఇంకొక 20 రూపాయలు ఇవ్వు అన్నారు. వెంటనే నాకు మనసు చాలా ఇదిగా అనిపించిందండి. అంటే మనం డబ్బిస్తే ఎదుటి వాళ్ళకి ఆ యొక్క సంతృప్తి అనేది రాదు. మనకి ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళకి ఇంకో 10 ఇస్తే బాగుంది, ఇంకో 10 ఇస్తే బాగుంది అనిపిస్తుంది, కానీ వాళ్ళకి సంతృప్తి పడరు. అదే మనం భోజనం ఏదైనా తిండి వస్తువులు కనుక ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని అర్థం చేసుకొని అతనికి 20 రూపాయలు తీసుకొని వెళ్ళి టిఫిన్ కొనేసి అతనికి ఇచ్చేసి నేను గుడికి వెళ్ళిపోయాను. అప్పుడు నిర్ణయించుకున్నాను అనమాట, ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం డబ్బులు వేయకూడదు. ఏదైనా టిఫిను బిస్కెట్స్ ఏదో తినే వస్తువే కొనేసి ఇవ్వాలని నాకు ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను షేర్ చేసుకున్నాను. సరే, ఇప్పుడు మనం గుడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు భిక్షగాళ్ళకి ఏదైనా మనం వస్తు రూపంలో కానీ మ్యాక్సిమం ఆహార పదార్థాలు ఇవ్వడానికి ట్రై చేయండి. ఇచ్చి మనం ఇంటికి వచ్చేయచ్చు. వచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాతే మనం ఇంట్లోకి అనేది వెళ్ళాలి. మీకు అక్కడే గుడి దగ్గరే మీకు వాటర్ ఫెసిలిటీ ఉంటే పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడే కాళ్ళు కడిగేసుకోండి. లేదు అనుకుంటే మీరు వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోయి కిందన బయటని 6 బయట కాళ్ళు కడుక్కొని అప్పుడు ఇంట్లోకి అనేది వెళ్ళండి. అది సంగతి. ఈ విధంగా శని త్రయోదశి పూజ అనేది మనం చేయించుకోవాలి. కొన్ని కొన్ని గుళ్ళ దగ్గర శని త్రయోదశి రోజు బయటని నువ్వుల్ని చిన్న బ్లాక్ కలర్ మూటలా కడతారు. క్లాత్లో బ్లాక్ మూటలో కట్టి అది అమ్ముతూ ఉంటారు. మీకు అక్కడ కనుక దొరికితే ఆ మూటలు కూడా కొని మీరు ఆ శని త్రయోదశి రోజే అవసరం లేదండి, శనివారం కూడా మీరు ఈ మూటను అనేది శనీశ్వరుని ముందు వెలిగించినా కూడా చాలా మంచిది. సరే, ఈ పూజ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాం, కానీ అసలుకి ఎందుకు శనీశ్వరుడు ఎవరు, శని భగవానుడు ఎవరో తెలుసుకోవాలి కదా. శని భగవానుడు వేరెవరో కాదండి, సూర్య భగవానుడికి ఛాయాదేవికి పుట్టిన బిడ్డే ఈ శని భగవానుడు. ఇతనిది కాశ్యపన గోత్రం. ఇతని యొక్క సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున. అలాగే స్నేహితులు కాలభైరవుడు, హనుమంతుడు. ఈ శని భగవానుడు ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి. కోణస్థ, పింగళ, బబ్బురు, సౌరి, ఇంకా అనేక పేర్లతో ఈ శని భగవానుడిని పిలుస్తూ ఉంటారు. నిజంగా శని భగవానుడు నిజంగా ఆరాధించి పూజించే భక్తుల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. పరమశివుడు శ్రీ శని
వారం రోజు త్రయోదశి తిథి వస్తుందో అంటే శని త్రయోదశి రోజు శనీశ్వరుడిగా పిలువబడతావని ఆ పరమేశ్వరుడే వరం ఇచ్చాడంట. అందుకని ఈ శని త్రయోదశి రోజు మనం వ్రతం, ఈ వ్రతం అంటే ఈ పూజలు కనుక మనం చేశామంటే మనకి శనీశ్వరుని యొక్క బాధలు కష్టాలు అన్నీ తొలగి మన జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది. అందుకే దోషాలను పోగొట్టే ఈ శని త్రయోదశి రోజు తప్పకుండా ఈ శని త్రయోదశిని మనం వినియోగించుకొని గుడికి వెళ్ళి ఈ విధంగా పూజ చేయించుకోండి, మంచి ఫలితాలను అయితే పొందండి. అసలు ఈ శని త్రయోదశి రోజు మనం ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి, అలాగే ఈ శనీశ్వరుని ఏ స్తోత్రంతో పూజించాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మంచి మంచి ఆధ్యాత్మిక విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి ఆధ్యాత్మిక విషయంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.